బాలకృష్ణ గారు ఇస్ నోన్ ఫర్ హిస్ ఎనర్జీ కదా, ఆయన ఫుల్ ఎనర్జీ, ఫుల్ అండ్ ఫుల్. సెట్ లోకి వచ్చిన కాడి నుంచి ఎవరైనా డల్ గా ఉంటే ఒప్పుకోరు. నేను చూసి ఆయన హుషారు వచ్చేస్తుంది డెఫినెట్ గా. ఆయన వచ్చిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనర్జీతోనే ఉంటుంది సెట్ మొత్తం. అవును అవును. అండ్ చాలా ఓపెన్ గా ఏదైనా మాట్లాడినా కూడా గబుక్కుని ఒక ఇన్పుట్ ఇవ్వాలన్నా ఆయన వెంటనే చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఇందాక చిరంజీవి గారి గురించి అడిగినట్టు సేమ్ క్వశ్చన్ అడుగుతాను, డిస్కషన్ ఎలా ఉంటుంది మీకు బాలకృష్ణ గారికి మధ్యలో ఒక కొరియోగ్రఫీకి సంబంధించి ఫైనలైజ్ చేయడంలో గానీ ఆయనతో? లేదండి, ఇప్పుడు ఎప్పుడైనా సెట్ కు వచ్చినప్పుడు ఏదైనా ఒక మూమెంట్ చేస్తే ఆయన ఇంకా మార్చమని అడగరు, వేరే ఏది లేదు. ఓకే, చేస్తారు మూమెంట్. ఒకసారి ఏంటంటే మాకు సెట్ లో సెకండ్ డే అండి అది, మీరు ట్రైలర్ లో కూడా సారీ లిరికల్లో కూడా చూసుంటారు, లిరికల్ సాంగ్ లో షోడా బండి మీద బాలకృష్ణ సార్ ఇలా బెండ్ అయ్యి ఉంటారు, బెండ్ అయ్యి ఉండి లెగ్ తో మూమెంట్ గర్ల్స్ పుల్ చేస్తారంటారు, లాగుతూ ఉంటారు. అయితే అదేంటంటే అది ఒక టైమింగ్ తో కూడుకుంది, ప్లస్ అది బ్యాలెన్స్ చేసుకోవాలి, బాడీ బ్యాలెన్స్ మొత్తం అలా కింద ఉంటుంది, దీని మీద కింద ఏ మాత్రం బండి ఇలా కొంచెం ఇటు స్లిప్ అయినా కొంచెం టైమింగ్ గర్ల్స్ ముందు ఇటు అన్నా ఇక్కడ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. మాకు అది కంపోజ్ చేసి సరే సార్ వస్తారు చూపిద్దాం, చూపించి రేపు కానీ ఎల్లుండి కానీ ప్లాన్ చేద్దాం అన్నట్టు అది కంపోజ్ చేశాను. ప్లాన్ చేస్తాం, బాలకృష్ణ సార్ ఫ్లోర్లోకి వచ్చారు, సార్ ఒకటి కంపోజ్ చేశాను చూడండి సార్ అన్న. సరే అన్న, చేసి చూసిన తర్వాత సరే సార్ ఇది రేపు అది చేస్తాం, ఎందుకు ఇప్పుడు చేసేస్తానన్నా, ఓ చేస్తారా, ఏమైద్దు లేదు ఏమాత్రం అటు ఇటు, నేను ఇంకా వీళ్ళకి డాన్సెస్కి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేపిస్తి చేద్దాం నేను లేకుండా అనుకున్నా, చేస్తానారు వచ్చారు టక్మన్ ఉన్నారు ఆల్రెడీ టేక్ చేస్తారు అది వెళ్ళి చేశారు. నేను ఇంకా టెన్షన్ పడ్డా, ఏమాత్రం టైమింగ్ మిస్ అయింది అనుకోండి ఎవరిదైనా కాదు, చూసే మీరే అంత టెన్షన్ పడ్డారంటే అక్కడ పాపం ఆ గర్ల్స్ పరిస్థితి ఏంటంటే నేను ఎన్నిసార్లు తిట్టాను వాళ్ళకి ముందు అసిస్టెంట్ సార్ ఎన్నిసార్లు చేయించి చేస్తే, కానీ అంత బాగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళి చేయటం అది చాలా గ్రేట్ అండి. బట్ బాలకృష్ణ గారు ఇస్ ఆల్వేస్ ఆన్ టోస్, కాదు అని దేనికి అనరు కదా, యాక్షన్ అయినా అదే రేంజ్ లో వెళ్ళిపోతారు, ఇటు డాన్స్ అయినా అంతే. యా, బట్ ఎలా ఉంటుంది మామూలుగా బాలకృష్ణ గారి ప్రెజెన్స్ ఇన్ ది సెట్, కానీ ఆయన మీతో మాట్లాడే విధానం? ఇప్పుడు డాన్సర్స్ ఎవరు డల్ అయినా ఎవరు చెప్తారు సరే అంట, అంటే ఆడు ఫుల్ మళ్ళీ అలర్ట్ అయిపోతాడు, అంటే పాజిటివ్ వేలోనే ఫుల్ ఎనర్జీ ఉంటుంది మా అందరికి. బిగినింగ్ నుంచి ఎండూరు సాంగ్ అయ్యే వరకు ఫుల్ ఎనర్జీతో ఉంటారు అందరూ, గోల గోలగా ఉంటుంది సెట్ మొత్తం. అండ్ వీరసింహారెడ్డికి తమన్ గారి మ్యూజిక్ అనేది ఐ థింక్ ఆయన ఇన్స్ట్రుమెంటైజేషన్ అది ఎంత చాలా ఫ్రెష్ గా ఉంటాయి అండ్ హై తీసుకొచ్చేస్తాయి కదా చాలా ఇమ్మీడియట్ గా. సో సుగుణ సుందరి యాక్చువల్ ఒక బీట్ ఓరియంటెడ్ డ్యూయట్ లాంటి సాంగ్ అయినా కూడా దాంట్లో కూడా ఆయన ఆ హై మిస్ చేయలేదు, హై మిస్ చేయలేదు. సో సుగుణ సుందరి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి, రిపీటెడ్ గా చూస్తున్నారు సాంగ్ ని. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ యువర్ కొరియోగ్రఫీ అని చెప్పాలి, ఎందుకంటే బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ ఫ్లోర్ మూమెంట్స్ అన్నిట్లో చూసాం, కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్ యాడ్ చేసినట్టు అని అనిపించింది. అది ఆ థాట్ ఎలా వచ్చింది, అప్రోచ్ ఇవ్వాలని? యాక్చువల్గా అది ఫారెన్ లో టర్కీలో చేసామండి ఈ సాంగ్ వచ్చినప్పుడు, చిన్న మాస్ టచ్ ఉంది, మాస్లో ఏదైనా చేయొచ్చు అంటే బాలకృష్ణ గారు ఎప్పుడు చెప్పిన చిన్న స్టైల్ యాడ్ చేద్దాం దీంట్లో అనిపించి, ఆ మూమెంట్స్లో కూడా చూడండి మీరు మాస్ ఉంటేనే చిన్న స్టైల్ యాడ్ స్టైల్ ఉంటుంది మాస్లో చిన్న స్టైలు, అది బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు, బాగా యాప్ట్ అయింది కూడా, చాలా బాగా వర్కౌట్ అయింది అది. సూపర్ సూపర్. అండ్ ఆ బెల్ట్ అది ఇది ఇద్దరు సింగిల్ లో చేసింది నాడాది. యా యా యా, యాక్చువల్గా అది ఫస్ట్ తిని కూడా బెల్ట్ పెడదాం అనుకున్నా, బెల్ట్ ఇది అవట్లేదు, అందుకని ముందే డిజైనర్ నీరజాకి చెప్పి అది శృతికి ఇక్కడ నాడా ఒకటి చేపించినట్టే చేపించారు. అది కాస్ట్యూమ్ లోనే భాగంగా కాస్ట్యూమ్ లో పార్ట్ గానే చేపించాం నాడాది, పట్టుకొని చేసేటట్టు అంటే మాస్ ఎలిమెంట్ చూస్తానికి ఫ్యాన్స్ కి ఫుల్ మంచి మాస్ మసాలా లాగా. అండ్ అది కూడా యాక్చువల్లీ రీల్స్ లో ట్రెండింగ్ ఇప్పుడు, ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ సింక్ లో చేయడం అనేది కూడా భలే ఫన్ ఉంటుంది. అవునండి, అవును అవును. సో మీరు ఆడియన్స్ పల్స్ బానే పట్టుకుంటారు.